టిబిల్లో కాలవాపనతో బాధపడుతున్నారా? సరళ వాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నిన్న పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ తర్వాత చాలా వరకు కూడా అంటే అధికార పార్టీ నుంచి అదే విధంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న కొన్ని వ్యక్తుల నుంచి కూడా కొన్ని ట్వీట్స్ అయితే మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా రాంగోపాల్ వర్మ గారు చేసిన ట్వీట్ ప్రతి ఒక్కరిని కూడా అంటే ఏంటి ఈ ట్వీట్ అని చెప్పేసి జనసేనకు సంబంధించిన నాయకులైతే ఆశ్చర్యపోతూ ఉన్నారు. జన సైనికుల్ని వెన్నుపోటు పరిచారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి పొడిచిన వెన్నుపోటు కంటే కూడా ఇది బలమైన వెన్నుపోటు అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ అయితే చేశారు. మరి దీనిపై జన సైనికులు ఏమనుకుంటా ఉన్నారు? నిజంగానే దీన్ని వెన్నుపోటుగా భావిస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారే జన సైనికులకు వెన్నుపోటు పొడిచారా? ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు రేగడి లక్ష్మణరావు గారు అయితే ఉన్నారు, జనసేన పార్టీ నాయకులు. సార్ నమస్తే అండి. ఏం సార్ పవన్ కళ్యాణ్ గారు వెన్నుపోటు బాగా గట్టిగా పొడిచారా మన జన సైనికులకి, మీ జన సైనికులకి? ఆ మాట అన్న సన్నాస ఆర్జీవి గారి ట్వీట్ చూడలేదండి మీరు? ఆర్జీవి గారు చేసినటువంటి ట్వీట్ కి నేను చెప్తా ఉన్నా. ఒక బూత్ సినిమాలు తీసుకున్న సన్నాస ఎదవ ఈ రోజున ఆ తాడిపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి కాపుల కుక్కలా కాస్తున్నటువంటి ఆర్జీవి గారు, ఆయన ఆయన సినిమాలు కానీ ఆయన ప్రవర్తన కానీ ఫస్ట్ నుంచి కూడా మెగా ఫ్యామిలీ మీద ఏడ్స్ చచ్చే ఆర్జీవి నిర్జీవి గారు ఈ రోజున ఇటువంటి ట్వీట్లు చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు తన విషయం చెల్లాడు, అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పుడు కూడా తన విషయం చిమ్ముతూనే ఉన్నాడు. వీడికి చేత కాదు సినిమాలు తీయడం చేత కాదు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద కూడా ఈ ప్రజలు ఏడుస్తూ ఉంటే ప్రజల యొక్క కన్నీళ్ళు కూడా వీడికి పట్టడం లేదు. ఇక్కడ ఏదైతే మరి సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోయిన్లు అందరినీ కూడా వాడుకొని వాళ్ళ కాళ్ళకు ముద్దులు పెడుతూ వాళ్ళతో శృంగారం చేస్తూ అంటే ఇటువంటి చెత్త ఏమో కూడా ఎందుకు లేదు? ఎందుకంటే మనం మీరు చూడలేదు మేము చూడలేదు, అట్లాంటి విషయాల గురించి కాకుండా రాజకీయాల గురించి మాట్లాడదాం. నిజంగానే ఇప్పుడు మీరు జనసేన పార్టీ వారు బాధపడలేదా అండి పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం వల్ల? బాధపడతా ఉన్నారా లేకపోతే ఏం అసలు? పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం వల్ల జనసేన పార్టీ నాయకులు కానీ వీర మహిళలు కానీ కార్యకర్తలు కానీ ఎవరు బాధపడడం లేదండి. ఎందుకంటే మంచి నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు నిన్న ఖచ్చితంగా. నిజంగా ప్రెస్ మీట్ లో ఏవైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో 50 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు ఆడుతున్నటువంటి మాటలు గుర్తుకొచ్చా సార్? అంత పరిణితి, అంత అవగాహన, అంత ఈ రాష్ట్ర ప్రజలపై ఉన్నటువంటి మక్కువ పవన్ కళ్యాణ్ గారి మాటల్లో కనబడతా ఉంది. ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా కాపాడాలనే ఒక లక్ష్యంతో ఆయన త్యాగానికైనా సిద్ధమని ఆ ప్రెస్ మీట్ లో మనకు కనబడతా ఉందండి. నిజమే గారికి అవి కనబడలేదు సార్. ఆడంత సందర్భం ఏదో కాకపోతే పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ మీద ఎప్పుడు ఏడవో తప్ప వాడికి రెండో పని లేదు. ఇదే ఆర్జీవి గారు ఏ సంబంధం లేనటువంటి శ్రీరెడ్డి కేసును కూడా శ్రీరెడ్డిని కూడా ఆ రోజున శ్రీరెడ్డితో మెగా ఫ్యామిలీ కుటుంబాన్ని తిట్టించారు, అలాగే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయించారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మగారిని తిట్టించారు, వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇదే ఆర్జీవి గారు చేయించారు సార్. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్న డ్రామా. ఆ డ్రామాలో ఒక పావు మాత్రమే ఆర్జీవి గారని ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. ఓకే, గతంలో ఆర్జీవి గారు ఒక మాట అన్నారు సార్, ఏంటంటే 2014 అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా టీడీపీ కోసమే పనిచేస్తూ ఉన్నట్టు కనపడతా ఉందని చెప్పేసి అన్నారు. ఇప్పుడు కూడా అది మరి టీడీపీతో పొత్తులో భాగంగానే వెళ్తూ ఉన్నారు, కేవలం 2019లో మాత్రమే ఒంటరిగా పోటీ చేశారు. సో దీన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు జన సైనికులు? అంటే టీడీపీ కోసమే జనసేన పార్టీ ఉంది అని చెప్పేసి వైసీపీ వారు అంటున్నమాట సార్. టీడీపీ కోసమో బీజేపీ కోసమో నాతో ఎవరి కోసమో జనసేన పార్టీ అనేది పెట్టలేదు. ఈ రాష్ట్ర ప్రజల కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అనేది పెట్టారు. వారు ఎవరికి నచ్చినట్టుగా మాట్లాడతారు సార్. అందరికి అనుకూలంగా ఉండాలి, అందరి మన్ననలు పొందాలంటే దేవుడికే సాధ్యం కాదు. ఒక దేవుడే అందరికీ నచ్చడు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు అందరికి నచ్చాలి, అందరి మన్ననలు పొందాలనేది రూల్ ఎక్కర్లేదు. ఎందుకంటే ఈ రోజున జనసేన పార్టీ ఎందుకు పెట్టారో మాకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ అందరికి కూడా తెలుసు. ఎందుకు సార్? ఎందుకు అంటే పార్టీ స్థాపించింది ఎందుకు? ఖచ్చితంగా రాజ్యాధికారం కోసం. బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం చెందాలి. ఎప్పుడు కూడా ఆ ఉన్నటువంటి కొన్ని కుటుంబాలకి ఈ అధికారం ఉండకూడదు అనే ఒక లక్ష్యంతో ఈ పార్టీని అనేది స్థాపించారండి. ఇక్కడ మీకు తెలుసో తెలియదు పవన్ కళ్యాణ్ గారు ఒక స్ట్రాటజీ అనేది ఫాలో అవుతూ ఉన్నారు. ఆ స్ట్రాటజీ ఏమిటంటే కేసీఆర్ గారు ఎప్పుడైతే టీడీపీ నుంచి బయటకు వచ్చి ఒక ప్రాంతీయ పార్టీ పెట్టుకున్నారో అప్పుడు తెలంగాణలో ఆయన అంచెలంచెలుగా ఎదిగి
आरोप पद्धति सीट कल रोजना रुंसारे सीएम मूड सारे सीएम ऐसी तन पन्ना पड़े కేసీఆర్ స్ట్రాటజీని పవన్ కళ్యాణ్ గారు ఆశ్రయిస్తూ వందకు 100% అమలు చేస్తూ ఉన్నారు. బలంగా పుంజుకొని రేపొద్దున సింహం రెండు అడుగులు ఎనక్కేసిందంటే దానికి కారణం ఏంటంటే తన బలం బలగం ఆర్థికంగా అన్ని రకాలుగా బలం పుంజుకొని ఇంకోసారి దెబ్బ బలంగా కొట్టడానికి తన పంజ విసరడానికి పవన్ కళ్యాణ్ గారు రెండు అడుగులు ఎనక్కేశారు తప్ప. అదే సార్, ఆ దెబ్బ అనేది ఎప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడం కోసమేనా? అంటే ఆ దెబ్బ కేవలం వైసీపీకే తగలే దెబ్బనేనా ఇది? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పర్సనల్ గా ఎటువంటి గొడవలు లేవో ఎటువంటి ఇది లేదు సార్. రాజకీయ శత్రుత్వం తప్ప, రాజకీయ శత్రుత్వంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనే ఒక లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి జనసేన పార్టీ ఆ కార్యకర్తల నాయకులు వీరమహిళలందరూ కూడా సపోర్ట్ చేస్తారు, చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి నడుస్తూ ఉంటాం. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకపోయినప్పటికీ కూడా మీ మద్దతు జనసేన పార్టీకే ఉంటుందంటారా, నాయకుల మద్దతు? సార్, మా ఐదు నాయకులే చెప్పారు సార్, నాకు ఎవరో ఇచ్చిన ముఖ్యమంత్రి పదవి వద్దు, మనం సాధించుకుందాం, మనం కష్టపడదాం, మనం 30 నుంచి 40 50 సీట్లు మనం గెలుచుకుందాం, సీఎం పదవి ఆ దానంట్లో అదే వస్తుంది. లక్ష్మణరావు గారు సార్, ఇప్పుడు 30-40 సీట్లు కేటాయిస్తే ఖచ్చితంగా ఆ 30-40 స్థానాల్లో జనసేన పార్టీ మినిమం ఒక 30 స్థానాలు గెలిచింది అనుకోండి. 40 సీట్లు కేటాయిస్తే సో అప్పుడు జనసేన పార్టీ అభ్యర్థిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారే ఏమైనా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుందా? అంటే ఇదే ఏమైనా వ్యూహంలా కనపడతా ఉందా మీకు? అనుకోవచ్చు సార్, ఖచ్చితంగా వ్యూహం అనేది ప్రతి ఒక్కరికి వ్యూహం ఉంటుంది. బయట పెట్టే 30 నుంచి 40 సీట్లు వస్తే ఖచ్చితంగా ఆ డిసార్డర్ ఫ్యాక్టర్, ఎందుకంటే అన్నిది ఏంటంటే కింగ్ కింగ్ మేకర్ గా వ్యవహరించే స్థాయిలో ఈ 30-40 సీట్లు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా నేను అదే చెప్తా ఉన్నా. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయాలి, అలాగే కాపు కులపెత్తలు కూడా ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈసారి ఖచ్చితంగా మనం 30-40 సీట్లు సాధించుకొని మనం ఎమ్మెల్యే మనం పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు ఆర్జీవీ కాపుల్ని ఉద్దేశించి కూడా ఒక మాట అన్నారు. అంటే కాపులకు కూడా వెన్నుపోటు పొడిచారు, పార్టీని తాకట్టు పెట్టారు అని చెప్పేసి మాట్లాడారు, ట్వీట్ చేశారు. కాపులకి వెన్నుపోటు పొడిచిన నాయకులు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కాపులకి 5% రిజర్వేషన్ ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అవుతా ఉన్నా కాపులను పట్టించుకోలేని నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన వెనుబాటు పడిచాడు కాపులకి, ఆయన ఆ కాపులని నట్టేట ముంచాడు. కాపుల ఓట్లతో ఈ రోజు గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కాపులకి 5% రిజర్వేషన్ ఎక్కడ కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఈ రోజున కాపు ఓటుని చేల్చడానికి ముద్రగడ పద్మనాభం అన్న కానీ లేదా ఒక కాపు శక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కూడా వినియోగించి ఈ రోజున జనసేన పార్టీకి దెబ్బతీయాలని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టు ఈ కుట్రలు పలించవు. ఓకే ఓకే, మొత్తానికి ఎలాగైనా సరే వైసీపీని గద్దె దించే ప్రయత్నాలు అయితే మెండుగా కనపడతా ఉన్నాయంటారు మీరు? ఖచ్చితంగా ఈ రాష్ట్రం మంచి రోజులు రాబోతానే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు చాలా కాలం నుంచి కూడా ఎందుకురా బాబు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చాం, ఒక అవకాశం ఇచ్చి ఈ రోజున బతికే పరిస్థితుల్లో లేము, ఒక మంచి ఈ రాష్ట్ర పరిపాలన యువతకు ఉద్యోగాలు రావాలన్నా, రైతులకు కష్టాలు తీరాలన్నా, మహిళలకి రక్షణ కావాలన్నా, ఉద్యోగులకి ఒక సిపిఎస్ రద్దు అవ్వాలన్నా, అందరూ అన్ని చేయాలంటే పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వాలని ఒక ధోరణితో ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఓటు అనేది ఎక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీ వ్యతిరేకత ఓటు చేయాలన్నవారు పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా కలుపుకొచ్చిన పార్టీ అన్నింటిలో ముందుకెళ్ళి ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీని గద్దె దింపడానికి ప్రయత్నం చేస్తారు 2024లో. ఓకే, మొత్తానికి ఆర్జీవీ ట్వీట్ పై అయితే జనసేన పార్టీ లక్ష్మణ్ రావు గారి రియాక్షన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఎవరికి వెన్నుపోటు పడవలేదు, కేవలం వైసీపీని గద్దె దించడం కోసం వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తూ ఉన్నారు, ఆయన అడుగుల్లోనే మా అడుగులు ఉండబోతా ఉన్నాయని చెప్పేసి జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు అయితే చెప్తా ఉన్నారు. చూద్దాం మరి కింది స్థాయిలో ఉన్న కార్యకర్తల అభిప్రాయాలు కూడా ఆ విధంగానే ఉంటాయా లేదు అని. అంటే ఏమైనా ముఖ్యమంత్రిగా ఉంటారు అని అనుకున్నాము, కానీ ఆయన ముఖ్యమంత్రి పదవికి ఇప్పుడు దూరంగా ఉన్నాను అనే స్టేట్మెంట్ లాగా వస్తుంది. కాబట్టి మళ్ళీ ఈసారి ఖచ్చితంగా పొత్తులో భాగంగా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అనేసి తేలిపోతా ఉంది. మరి వారి అభిప్రాయాలు ఎట్లా ఉంటాయో వేచి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.